విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ గురించి బీసీసీఐ సెక్రటరీ జైషా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు అన్ని పాజిటివ్ గానే అనుకోండి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఒక రెండు మూడు రోజుల క్రితం వరకు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే త్వరలో జరగబోయే దులీప్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు ఆడుతున్నారు అని చెప్పి మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా దీన్ని నమ్మేశారు మనం కూడా అప్డేట్ ఇచ్చాము అయితే ఇప్పుడు ఇది పూర్తిగా అని తేలిపోయింది విరాట్ కోహ్లీ మరియు అలాగే రోహిత్ శర్మ ఇద్దరు దులీప్ ట్రోఫీ అప్పుడెప్పుడో రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో లో ఆడారు ఇక ఆ తర్వాత మళ్ళీ ఆ పక్కకు వెళ్ళిందే లేదు ఎందుకంటే వీళ్ళు స్టార్ ప్లేయర్స్ అయిపోయారు ఇప్పుడు జైషా ఈ ఇద్దరి గురించి మాట్లాడుతూ అసలు విరాట్ కోహ్లీని రోహిత్ శర్మను దులీప్ ట్రోఫీలో ఆడించాలని అనుకోవడమే ఒక పనికి మాలిన ఆలోచన ఆ ఆలోచన రావడమే తప్పంటే ఇక వెళ్ళి వాళ్ళను డొమెస్టిక్ క్రికెట్ ఆడమని చెప్పడం ఇంకా పెద్ద తప్పు అవుతుంది ఎందుకంటే ఆ ఇద్దరిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ డొమెస్టిక్ క్రికెట్ ఆడి ఏదైనా గాయపడ్డారనుకోండి అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు కావాలంటే ఒకసారి వెళ్లి ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా కంట్రీస్ లోని టాప్ క్రికెటర్స్ ని చూడండి వాళ్ళు ఎవరు కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడరు చిన్న చిన్న ప్లేయర్స్ మాత్రమే ఆడతారు అలాంటప్పుడు విరాట్ కోహ్లీని రోహిత్ శర్మని మనం ఎందుకు ఆడించాలి డొమెస్టిక్ క్రికెట్ లో అని జైషా అన్నాడు ఇది మాత్రమే కాకుండా ఆ ఇద్దరు మన దేశం గర్వించదగ్గ ప్లేయర్స్ వాళ్ళేమి పనిచేసే వాళ్ళు కాదు సర్వెంట్లు కాదు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఆడడానికి అని గట్టిగానే సమాధానం ఇచ్చాడు మీడియాకు జైషా చెప్పిన మాటలతో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ వచ్చేసింది అదేంటి అంటే యంగ్ ప్లేయర్స్ అండ్ ఫ్యూచర్ ప్లేయర్స్ తప్పకుండా డొమెస్టిక్ క్రికెట్ ఆడి తీరాల్సిందే అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడిన వాళ్ళని బీసీసీఐ గుర్తు పెట్టుకుంటుంది వాళ్లకు అవకాశాలు ఇచ్చి తీరుతుంది సో ఇప్పుడు ఇషన్ కిషన్ లాంటి వాళ్లకు ఇది చాలా మంచి అవకాశం అనమాట మరి తను దీన్ని ఎలా యూజ్ చేసుకుంటాడో చూడాలి అయితే ఈ దులీప్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆడకున్న చాలా మంది సీనియర్ ప్లేయర్స్ అంటే టీమిండియాలో ఉన్నవాళ్ళు ఆడే అవకాశం ఉంది అయ్యర్ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ ఇలా చాలా మంది ఆడతారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇప్పటికే మనం దులీప్ ట్రోఫీ కోసం రిలీజ్ చేసిన స్క్వాడ్స్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాము ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చూసేయండి ఇక ఇది మాత్రమే కాకుండా ఐపీఎల్ గురించి కూడా జైషా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాడు ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ గురించి మనం ఆల్రెడీ మన ఛానల్లో దీనికి సంబంధించిన ఒక అప్డేట్ వేశాము సో అతను ఏమన్నాడు అంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అన్నది మనం చూసుకున్నప్పుడు అందుకు పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి చాలా టీమ్స్ అయితే ఆల్రౌండర్స్ కి అవకాశాలు రావట్లేదు అని అంటున్నాయి సో త్వరలోనే మేము అందరి ఫీడ్బ్యాక్ తీసుకొని మా అభిప్రాయం ఏంటనేది చెప్తామని జైషా చెప్పుకొచ్చాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి